మీ జీవితాన్ని పరిశీలించి చూడు. నువ్వు ఎవరు? నీ జీవిత గమ్యం ఏమిటి? దేవుడు దేనికోసం నిన్ను పిలిచాడు? దేవుడు మానవుని ఎలా సృజించాడని పవిత్ర వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. ఆది గ్రంథము 1:26-28 వరకు మనం చదువుతున్నామంటే అక్కడ దేవుని వాక్యం ఇట్ల సెలవిస్తుంది. వాక్యములు వింటాం. దేవుడైన యావే మానవుని తన పోలికలో చేసెను. మానవుణ్ణి మనం కలిగిస్తామని ఆయన తన నోటితో పలికెను. వారు నావలే, నా శక్తితో, నా జీవముతో, నా వెలుగుతోనే వారు ఉండాలి. ఇది దేవుని గమ్యము. ఇది దేవుని చెట్టునకు దేవుడిచ్చే వేరు. ఈ వేరును పట్టుకొని బ్రతకాలి. మానవుడు నాతోనే, నా రూపంలో, నా శక్తితోనే ఉండాలి. ఇది జీవిత సూత్రం. యా ఇంకా వారిని వేరుపరచలేదు. పురుషుని సృజించినప్పుడు ఆ పురుషుని లోపలనే స్త్రీని కూడా సృజించాడు. స్త్రీ పురుషులుగా సృజించాను, ఒక్కరిగా సృజించలేదు. మట్టిని తీసుకున్నాడు, నిజమే. తన ఊపిరిని పోసి ఆదాము చేశాడు. ఆదాంలోని ఎముక నుండి ఏవాణ చేశాడు. మంచిదే. కనుక ఆ ఆరంభంలోనే స్త్రీ పురుషులు ఇద్దరిని ఒకే విధముగా చేశారు. వారు ఒకే విధముగా ఉండుటకు ఆ దేవుడు కావాలి. ఆ దేవుణ్ణిలోనే వారు ఎప్పుడూ ఐక్యంగా ఉండిపోతారు. స్త్రీ పురుషులుగా సృజించాను, దేవుని దీవెనలతోనే సృజించను. ఒట్టిగా ఈ మట్టి లోకంలో నువ్వు అన్ని శ్రమల మధ్యలో ఎట్లయినా నువ్వు బ్రతుకు, నువ్వు అడిగే బ్రతకాలి, ప్రార్థించే బ్రతకాలని చెప్పలేదు. ఆరంభంలోనే దేవుని సన్నిధిని, దేవుని ఆశీర్వాదమును, దేవుని మహిమను, దేవుని అభిషేకమును, దేవుని జీవముతోనే సృజించను. తనకు ఏమేమి అవసరమో అన్నీ ప్రభు ఆ మానవునికి ఇచ్చి సృజించను. ఒక చేప అడుగుతూ ఉంది అమ్మతో, ఈ సముద్రం అందముగా ఉందంటున్నారే, ఈ సముద్రం ఎక్కడ ఉంది? అప్పుడు తల్లి చేప చెప్తుంది, సముద్రాన్ని వెతుకుతున్నావా? కన్నులను తెరిచి చూడు పేట, నువ్వు సముద్రంలోనే ఉన్నావు. శక్తి కోసం మానవుడు వెతుకుతాడు, కానీ ఏ క్షణం మోకరించి దేవా నా శక్తి నీకు స్తోత్రం అనగా ఆయన శక్తితో నింపబడతాడు. నాకు సహాయం కావాలి, ఎక్కడ దొరుకుతుంది, ఎవరు సహాయం చేస్తారు, నువ్వు చేస్తావా, నువ్వు చేస్తావా, ఇక్కడ దొరుకుతుందా, అక్కడ దొరుకుతుందా అని మానవుణ్ణి చెదిరింపచేస్తాడు సాతాను. కానీ మానవుడు తనలో ఉన్న శక్తిని, తనలో ఉన్న ఆత్మను గుర్తించుకొని దేవా నీవే నాకు శక్తి, నీవే నా జీవము, నన్ను ఆత్మతో నింపుమయ్యా, హల్లెలూయా అని తన వేరు మీద ఎప్పుడు ఒక చెట్టు ఆనుకొని ఉన్నదో. యెషయా గ్రంథం 26:3, ఎవని మనస్సు ప్రభు మీద ఆనుకొని ఉన్నదో వారిని పరిపూర్ణ సమాధానంతో, పరిపూర్ణ శాంతితో దేవుడు నింపుతాడు. నీకని వేరు ఉంది, నీకని జీవముంది, నీ దేవుని నుండి నువ్వు వచ్చినావు. ఆయనే నీకు ఆరంభము, ఆయనలోనే నీకు జీవము. ఏ బయటకు ఏమొచ్చినా స్వామి అన్నాడు 16:33, ఈ లోకములో కష్టాలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి, కానీ అవి అన్నీ ఏమి నీకు చేయలేవు. ఎందుకంటే అవి అన్నిటిలో జీవమిచ్చే, అవి అన్నిటినీ జయించుటకు శక్తి ఇచ్చే, అవి అన్నిటిని అర్థం చేసుకుంటకు వెలుగిచ్చే నేను నీతో ఉన్నాను. నన్ను కనుకొని నాతో నీ జీవితాన్ని ఆరంభించాలి. నిన్న మా ప్రజలకు ఒక వాక్యం చెప్తూ ఈ ఉదాహరణ చెప్పాను. సికింద్రాబాద్లో జీవన్ ప్రెస్ అని ఒక ప్రెస్ ఉంది. అక్కడ నేను 2 సంవత్సరాలు ఉండి సంగీతం నేర్చుకున్నాను, కర్ణాటక సంగీతం. అప్పుడు అక్కడ
ఫాదర్ రేమండ్ అంబ్రోస్ అని పెద్ద ఫాదర్, ఆయనే ప్రెస్ నడిపించాడు. ఒక మంచి మెషిన్ ఇంగ్లాండ్ దేశం నుండి తీసుకుని వచ్చారు, కలర్ ప్రింటింగ్ ప్రెస్, ప్రింటింగ్ మెషిన్ బాగానే నడిచింది. కొన్ని రోజులు అది ఆగిపోయింది. 2 లక్షల రూపాయలు ఆ రోజులు అంటే ఇప్పుడు 20 లక్షలాగా 2 లక్షల రూపాయలు పెట్టి తీసుకుని వచ్చాడు. ఏం చేయాలో తెలియటలేదు. ఎక్కడెక్కడో ఉండి మెకానిక్ వచ్చారు. వాళ్ళు ఎవ్వరికి ఇది ఏం సమస్య అని తెలియటలేదు. చాలామంది మెషిన్ తెరచారు, మళ్ళీ పెట్టారు, తెరచారు. అప్పుడు అక్కడ ఒక ఫాదర్ క్రిస్టోఫర్ కొయిలోని ఒక ఓల్డ్ ఫాదర్ ఉన్నారు. ఆయన భోజనం చేసి కింది వాకింగ్ కోసం వచ్చారు. ఈ మెషిన్ బాగలేదని చూసినప్పుడు ఆయన చుట్టూ చూశాడు. చివరిగా ఆ మెషిన్ కింద ఒక చిన్న అడ్రస్ ఉంది. ఈ మెషిన్ పేరు ఏమిటి, ఈ కంపెనీ ఏమిటి, దీన్ని ఎవరు చేశారు, ఆ ఫోన్ నంబర్ కూడా ఉంది దానిలో. ఆ రోజుల్లో ఈమెయిల్ లేదు, ఫోన్ నంబర్. సో వెంటనే క్రిస్టోఫర్ చెప్పారు, వీళ్ళకు ఫోన్ చేయండి, ఇలా సమస్య ఉన్నది, దీన్ని ఎవరు చేశారో ఆయన పిలిపించండి, ఏదైనా మేము చూసుకుంటాం. వాళ్ళు చెప్పారు, మాకేమీ వద్దండి, మాకు ప్లేన్ టికెట్ ఇవ్వండి, మేము వచ్చి చూసిపోతాం. చివరిగా ఒకరోజు ఒక కారు వచ్చింది. మేము వాకింగ్లో ఉన్నాము, అక్కడ చూసాం ఒక ఓల్డ్ మ్యాన్, ఒక 90 ఇయర్స్ ఉండవచ్చు, అంగే నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ 90లో కూడా నడుస్తూ ఉంటున్నాడు. వెనుకకు వెళ్ళాము, ఎక్కడ ఆ మెషిను అన్నాడు. ఓ మీరే ఇంగ్లాండ్ నుండి వచ్చారా, సరే రండి ఫస్ట్ కాఫీ త్రాగండి, కాఫీ అందా తర్వాత చూస్తాం, ఫస్ట్ ఆ మెషిన్ ఎక్కడ ఉంది చూపించండి. చూశాడు, స్టార్ట్ చేయండి, కరకరకరకరట స్టార్ట్ చేసింది. ఆ ఇదేనా, నవ్వాడు. అందరికీ ఏమి, మేము ఇన్ని రోజులుగా నడవట్లేదని బాధపడుతున్నా, ఈవిడ వచ్చాడు నవ్వుతున్నాడు. చెప్పాడు, ఆ రైట్ సైడ్ ఉంది కదా తెరవండి, తెరిచాడు, అక్కడ నట్టు పెట్టండి, స్టార్ట్ చేయండి. కర్ర నడిచింది, ఒక చిన్న నట్టు పోయింది. అది తెలియక ఫాదర్ రేమండ్ గారు కొన్నది 2 లక్షలు, దానికి ఖర్చు పెట్టాడు మళ్ళీ 1 లక్షం, వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి మెషిన్ని 3-4 సార్లు తెరచి పోయినది ఒక చిన్న నట్టు. అది ఎట్లా తెలిసింది, ఆ మెషిన్ని చేసిన వాణ్ణి పట్టుకున్నప్పుడు. చాలా సులభంగా అయిపోయింది. మన జీవితం కూడా అట్లనే, మనల్ని భువికి పంపించిన వాణితో మన మనస్సుని నిలుపుకోవటంలోనే జీవితం. అందుకే రోమాపత్రిక 12:2 నీ మనస్సుని ఎప్పుడూ ప్రభులో నూతనీకరించుకో. ప్రతినిత్యం ఇప్పుడు ఏం చేస్తుంది, మనం ఇక్కడ ఉంచుకున్నాం ఒక గ్లాస్, కానీ ఈ గ్లాస్లో బయట నుండి వస్తున్న దుమ్ము మనకు కనపడట్లేదు, కానీ పడుతుంది. కనుక మనం ఏం చేస్తాం, ప్రతిరోజు కడిగేస్తాం. అట్లనే ప్రతిరోజు మన ఆత్మను ఆ దేవునితో మన మనస్సుని ఐక్యపరచటమే జీవితం. శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, మన మనస్సుని నిలుపుకొని మనతో ఉండుటకు. ఇది మనం దేవునితో ఉండటం అనేది కాదు, దేవుడు మొదటిగా మనతో ఉండుటకు వచ్చి ఉన్నాడు. యోహాను 1:14 లోకాన్ని సృజించిన వాక్కైన దేవుడు శరీరదారులై మానవుని మధ్యలో నివసిస్తున్నాడని వాక్యం చెప్తుంది. మనం దేవుని వెతకటం కాదు. యాక్చువల్లీ సమస్య ఏమనగా, దేవుడు మనమందరి హృదయంలో ఉన్నాడు, కానీ మనం ఆయన హృదయంలో లేదు. పరిశుద్ధాత్మ మనతో ఉన్నాడు, కానీ మనమందరము పరిశుద్ధాత్మలో లేరు. సమస్య అక్కడ ఉంది, దేవుడు లేక కాదు, దేవుని శక్తి మనలో ఉండక కాదు. మనల్ని మనం ఎక్కడో దేవుణ్ణి దూరం చేసుకోవటంలోనే దుష్టుడు యుద్ధం చేస్తూ ఉంటున్నాడు. ప్రతి నిత్యము ఆయన మనతో పోరాడుతూ ఉంటున్నాడు. పాపం అంటే ఏమిటి, బలహీనం అంటే ఏమిటి, మన మనస్సుని సత్యం నుండి వేరుపరచడం.
ప్రభు నుండి వేరుపరచటం, ఆ వేరు నుండి కత్తిరించటం, ఇదే దుష్టుని పోరాటం. కనుక మానవుని ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటి? జీవిత ప్రయాణం అంటే ఏమిటి? మానవుడు తనకు సొంతమైన, తన బలమైన దేవునితో ఇమిడి ఉండటం. అందుకే కీర్తన 84:5 రాయబడి ఉన్నది, ఎవని శక్తిగా ప్రభువున్నారు వారు ధన్యులు, నీ బలము ధైర్యము జీవము నీవేగా. శరణం శరణం యేసు నాదా.